బంగారు బొమ్మలా ఉన్నావమ్మా, నిన్ను ఇన్ని కష్టాలు పెట్టిన దుర్మార్గులు దుమ్ము కొట్టుకుపోతారు, వాళ్ళ కాళ్ళు పడిపోతాయి. మాకంతా చెప్పాడమ్మా, నీకు ఇక్కడ ఏ నోటు రా. ఆంజనేయులు గారు అడ్డమైన వంకర్లో తిరుగుతుంటాడు, అడిగితే ఆసనాలు మజ్జిగ తీసుకోమ్మా. ఆంజనేయులు గారు మూడో భార్య, మొదటి ఇద్దరు పోయారు. ఆ విషయం ఇప్పుడు అంత అవసరమా? పోయారనని కానీ లేచిపోయారనలేదు కదా, చెప్పమంటా? మమ్మల్ని నీ తోబుట్టువులు అనుకోమ్మా. ఈవిడ ఆయన ఆవిడ కాదమ్మా, నేనే ఆవిడ భర్తనే. అది నిన్నటి వరకు, ఈ రోజు నుంచి నేనే మీ భార్యను. మీరేంటో ఇప్పుడే తెలిసింది. రంగు వెలిసిపోయింది, కొత్త కొట్టు కొనుక్కోండి. ఇక్కడ నువ్వు స్వేచ్ఛగా ఉండొచ్చు అంజలి, ఇక్కడ ప్రతి ఇల్లు నీ ఇల్లే అనుకో. ఇల్లు నా ఇల్లు, మీ ఇల్లు కాదు, మీ ఇల్లు నా ఇల్లు కాదు, నా ఇల్లు నా ఇల్లే, మీ ఇల్లు మీ ఇల్లే. ఎందుకంటే నేను కూడా అద్దిల్లు కాబట్టి. వీడు ఉండా సున్నుండా అందరిలా నేనుండా, నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదురో. నిన్ను సూర్యుడు ఒకవైపు, చుక్కలు 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 ఒకవైపు. అయినా నీకు అసలు బండే లేదు కదా, తలకి హెల్మెట్ ఎందుకురా? బండి మీద వెళ్లే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవాలా? నడుచుకుంటూ వెళ్లే వాళ్ళకి యాక్సిడెంట్ జరగవా? కొత్తగా చించిరా బక్కోడా. వీడికి హెల్మెట్ ఎందుకు? ఆల్రెడీ ఇక్కడ దెబ్బ తగిలినట్టే బిహేవ్ చేస్తున్నాడు. అటు చూడు. నమస్తే సార్. ఇక్కడ బాగుండంటే ఎవరు? మనమే. నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు అంతే కదా? అవును. ఇంకా ముందే వస్తారనుకున్నాను, ఏంటి లేట్ గా వచ్చారు? ఇంతగా నన్ను ఏ కేసు కింద బుక్ చేస్తున్నారు? నిన్న మధ్యాహ్నం 2 గంటలకు ఎక్కడ? గాంధీనగర్ సార్. గాంధీనగర్ లో తనపై దౌర్జన్యం చేశామని ఓ వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడు. అలాగా అయితే నన్ను గుండా కింద బొక్కలో తేయాల్సిందే. ఏంటి ఆలోచిస్తున్నారు? వెళ్దాం పదండి, లేట్ ఎందుకు? రామా, స్టేషన్ దాకా వెళ్ళొస్తాను, సాయంత్రానికి నాటుకోటి కూర్చోండి పెట్టవే. అలాగే. ఈడేట్రా సీరియస్ గా అరెస్ట్ చేద్దాం వస్తే సిల్లిగా కామెడీ చేస్తున్నాడు. లాకప్ లేసి లాటిల్ తిరగదీస్తే కామెడీ కాస్త ట్రాజెడీ అయిపోతండి. అంతేలే. పదండి, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. బాబుగారు పాండు, నువ్వేం కంగారు పడకమ్మా. ఎందుకు సార్ అలా ఊగిపోతారు? ఫైరింగ్ చేయడానికి వెళ్ళే గోండ ఏదో చేయట్లేదే. వాళ్ళు రొటీన్ గా గొడవలు చేయట్లేదే, వెరైటీ గా కామ్గానే ఉన్నారు కదా సార్. వీళ్ళంతా గాంధీ గారి టైప్ సార్. చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నారు. మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మరి ఎందుకు ఈ గుంపొద్దా? ఏం లేదు సార్, పాండు మా టింబర్ డిపో వర్కర్స్ యూనియన్ లో మెంబరు. మీరు అతన్ని ఎందుకు తీసుకెళ్తున్నారో ఏంటో కనుక్కుందామని వచ్చాం సార్, అంతే. పాండు మా ట్రక్ డ్రైవర్ల యూనియన్ వైస్ ప్రెసిడెంట్ అండి. అతను అరెస్ట్ చేస్తే మేము రాకుండా ఎలా ఉంటాం సార్? మా పౌరోక్తుల సంఘంలోనూ పాండు మెంబరేనండి. ఆయన మా మెకానిక్ యూనియన్ లో కూడా మెంబరేనండి. నిన్నేదో గొడవ జరిగిందన్నారుగా, అప్పుడు పాండు మాతోనే ఉన్నాడండి. బహుశా మీకేదో తప్పుడు సమాచారం అందింటుంది. లేకపోతే మీరెందుకు పొరపడతారు సార్? అసలు ఈ సమాచారం మీకు ఎవరిచ్చారో కనుక్కొని అవసరమైతే సీఎం గారి దాకా వెళదామని వీళ్ళంతా వచ్చారు సార్. అంతేకాని దౌర్జన్యాన్ని మాత్రం కాదండి. ఏమండి అన్నట్టు ప్రెస్ వాళ్ళు టీవీ ఛానల్స్ వాళ్ళు వస్తున్నారా? ఈటీవీ మా టీవీ జెమినీ టీవీ అందరూ వచ్చేస్తా ఉన్నారు. టీవీ 9 వాళ్ళు మాత్రం డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్. ఇందులో మీ తప్పేమీ లేదని జనాలు తెలియడానికి మీడియా అండి. ఒకవేళ వీళ్ళంతా అపార్థం చేసుకుని మీ పోలీస్ స్టేషన్ మీద దాడులు చేసి గొడవలు చేసి న్యూసెన్స్ చేశారనుకోండి, ఎంతైనా మాసి కదండి. సారీ పండు, ఇంతమంది నీ వెనక ఉన్నారంటే డెఫినెట్ గా నువ్వు తప్పు చేసిండు. ఎక్కడో ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. వస్తాను పండు. సచ్చినారా? రావుగా. నో డౌట్. ఏంటయ్యా చూస్తున్నారు సినిమా? ఇంకా ఎందుకయ్యా ఇక్కడ? చూడటానికి సెంటిమెంట్ హీరోలా కనిపించినా మాస్ ఫాలోయింగ్ ఉంది. అవును సార్, నేను తెలుగుగా వచ్చేసాం కాబట్టి సరిపోయింది. మినిస్టర్ గారు ఏదో చెయ్యాలి. అదిగో చేస్తున్నాడుగా. ఇంతకు ముందు ఐటమ్స్ బొమ్మల్లా ఆడుకునేవాడు వాడుకునేవాడు, పాప మా అంజలిని చూసిన తర్వాత ఐటమ్స్ మీద బొమ్మలు వేసుకుంటున్నాడు. ఆహా, మినిస్టర్ గారు అందరిని ఆరాధించే కళ ఉందండి. నీ దగ్గర జనాన్ని చూస్తే పారిపోయే కళ ఉన్నట్టు. ఎంబీబీ
బాగుందా? సూపర్ సార్. నేను అడిగింది ఫిగర్ గురించి కాదు, పెయింటింగ్ గురించి. నచ్చిందా? నచ్చింది నచ్చింది. కానీ మీరెవరు నాకు నచ్చలేదు. పెద్ద పుడింగ్ అని అంటావు. అంజలికి బెయిల్ రాకుండా చేయలేకపోయావు, ప్రమోషన్ కావాలంటాడు. కనీసం పాండుని అరెస్ట్ చేయలేకపోయాడు. బెయిల్ వచ్చినంత మాత్రాన కేసు కొట్టేసినట్టే ఏంటి అబ్బా? ఆ అమ్మాయి శిక్ష చేయించడం భలే పనినే. అంజలికి శిక్ష పడ్డం కాదు నాకు కావాల్సింది, అంజలి కావాలి. ఎట్ట బావా, మధ్యలో ఆ పాండు గడు ఉన్నాడుగా. వాన్ గురించి ఏందన్న ఈ పోలీసులు ఈ పవరు? నువ్వు ఒక్కసారి వాన్ రాదే. ఇది టైం కాదు, సీఎం చుప్పంతమని మీదే ఉంది. తొందర పడితే పదవికే మోసం వస్తుంది. ఆడేంతరా, నేను ఢిల్లీ వెళ్తున్నానుగా, తిరిగి వచ్చే వరకు కామ్గా ఉండండి, తర్వాత చూద్దాం. నమస్తే సార్. సార్ నా కాంట్రాక్ట్. ఇదిగో 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 మనలో మన మాట, నీ వల్ల ఆయనకి ఏం ఒరిగిందనయ్యా? ఆయనంతా ఇచ్చిపుచ్చుకునే ధోరణి. నీ కాంట్రాక్ట్ కావాలంటే మా బావకి అంజలి కావాలి. ఏదో ఒకటి దేవయ్యా మొగడా, ఏమాలో చూసుకున్నావు? అంజలి అంజలి ప్లీజ్ ఆగు. ప్లీజ్ నేను చెప్పేది విను. అవసరం లేదు. నీకు వినాల్సిన అవసరం లేకపోయినా నాకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ రోజు నేను అలా మాట్లాడడం తప్పే, కానీ అలా ఎందుకు మాట్లాడానో నీకు చెప్పు. ప్లీజ్ వెళ్ళిపో. నేను ఇప్పటికీ నీ గురించి బాధపడుతున్నాను అంజలి. బెయిల్ వచ్చినంత మాత్రాన అంతా అయిపోయింది అనుకుంటే పొరపాటు. ఈ బస్తీ జనం వీళ్ళంతా నీకు ఏంటండి? ఏంటి ఏంటి, అందరూ నన్ను వింతగా చూస్తున్నారు. ఏం లేదు బాబాయ్, పిల్లలు పెద్దవాళ్ళందరూ కలిసి ఆడింగోడు అంటే ఎలా ఉంటాడో చూపించమని ఒకటే గొడవ. ఇదిగో ఇలా ఉంటాడని చెప్పాను అంతే. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చూసారుగా, బాగా చూడండి. ఇచ్చేసి కదా కట్టుకుంటాడు. పనికిరాడు. దేనికి పనికిరాడు, అర్థమైందా? అది ఏంట్రా కూసం. మగాన్ని కొట్టచ్చు, మనసు చంపుకుని ఆడదాన్ని కొట్టచ్చు, అటు ఇటు కాని వాడివి. నిన్ను పాండు కొట్టమేంట్రా? నిన్ను నమ్మిన స్నేహితురాలు నన్ను వచ్చాగాడు అంత మాట అంటే వాడిని పాడెక్కించకుండా అమ్మాయిని వాడి పక్కలో చేరమంటావా? నాన్న నాకు డౌట్. అడిగమ్మా. నేను నీకు పుట్టానా అమ్మకి పుట్టానా? అమ్మకే పుట్టావు. అదేం డౌట్ రా, మా ఇద్దరు కలిపే పుట్టావు. జవాబు చెప్పకుండా లోపలికి వెళ్ళిపోద్ది. అరే మీ ఆవిడలో బాగా మార్పు వచ్చినట్టుగుంది, నీకు తగ్గ విలువిచ్చేస్తాను. చేసే మొగుడికే కదా విలువిస్తారు. అంటే అంటే పనిచేసే మొగుడికే కదా ఏ భార్య అనే విలువిస్తారు. కరెక్ట్ కరెక్ట్. మా కావుడు కూడా తెగ విలువిచ్చేస్తుంది. నాకే నీకెందుకు ఇస్తుంది? నాకు ఇస్తుంది ఇస్తుంది. ఇప్పుడు ఇస్తుంది, కొన్నాళ్ళు పోతే ముందు ఇద్దరులాగా హ్యాండ్ ఇస్తుంది. ఏటయ్యా నోట్లో చూడుకుంటున్నావు, అదేదో బయటకు చెప్పచ్చు కదా. చెప్తే నీ గుండె ఆగిపోద్ది. వెళ్ళి వేసుకో. ఏంటది ఆసనాలు? అదొకటి కదా నీకు వచ్చు. చాలా అయ్యా నువ్వు ఎటగలను. నువ్వునే కావుడా కాఫీ పడరా. తాగుతున్నాను కదా. నీకదే నాకు నీతో ఏ మాట అండి చిక్కాకే. పట్టరమని చెప్పి ఈడీలు పోతాడేంటి? ఇది ఎంత డౌట్ ఇట్టింది నాకు. అంజలి సారీ. అంజలి అందరిలాగానే నేను కూడా నీ దగ్గరకు రాలేకపోయాను. పర్వాలేదు, నేను అర్థం చేసుకోగలను. కానీ ఇప్పుడు మాత్రం ఓ మంచి గుడ్ న్యూస్ తో వచ్చాను. ఏంటి అది? నువ్వు ఆల్ ఇండియా డాన్స్ కాంపిటీషన్ కి సెలెక్ట్ అయ్యావు. వాళ్ళు ఆఫీస్ కి లెటర్ పంపించారు. ఇదిగో నీకు ఇంకో విషయం తెలుసా, ఈసారి డాన్స్ ఫెస్టివల్ జరిగేది మన హైదరాబాద్ లోనే. ఏంటే ఇంత మంచి న్యూస్ చెప్తే హ్యాపీగా ఫీల్ అవడం మానేసి? ఈ పరిస్థితుల్లో నేను చేయలేదే, నా వల్ల కాదు. అదేంటే, ఎప్పటి నుంచో నీకు ఇది డ్రీమ్ కదా. కలలందరూ కంటారు, కానీ అది నిజం చేసుకోవటం అందరి వల్ల కాదు. ఆశ పట్టడానికి అర్హత ఉండాలో లేదో తెలియదు, కానీ అది నెరవేర్చుకోవడానికి మాత్రం అదృష్టం ఉండాలి. అది నాకు లేదు. ఎలాగైనా అనుకున్నది సాధించి అమ్మ నాన్నలకు ఆత్మశాంతి కలిగించాలనుకున్నాను. ఇంత జరిగాక అంజలి ఓకే. అంజలి ఇక నేను బయలుదేరతాను. చూడు రేపటి నుంచి డాన్స్ క్లాస్ దగ్గరికి నేను డ్రాప్ చేస్తాను. ఈ పరిస్థితుల్లో అంజలి బయటకు వెళ్ళడం అంత మంచిది కాదేమో. ఆ డాన్స్ ప్రాక్టీస్ ఏదో ఇక్కడే చేయొచ్చుగా. ఇక్కడ ఇక్కడ ఎలా చేస్తుంది? డాన్స్ ప్రాక్టీస్ చేయాలంటే మంచి డాన్సింగ్ హాల్ ఉండాలి, సౌండ్ సిస్టమ్ ఉండాలి, ఇంకా చాలా ఫెసిలిటీస్ కావాలి కదా.